ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమాన్లు పంపించిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో పొంగులేటికి సొంత పార్టీ గట్టి దెబ్బేసినట్లుగా వార్తలు వస్తున్నాయి గత కొద్ది రోజులుగా పార్టీలో నెంబర్ టూ నేనంటే నేనంటూ కొన్ని వార్తలు మనం విన్నదే ఇదే ఇప్పుడు పొంగులేటికి తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తా ఉంది దీంతో పాటు తన ఎమ్మెల్యే అనుచల గణంతో పార్టీ మారుతారని వస్తున్న వార్తల నేపథ్యంలోనే పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సమాన్లు అందినట్లుగా ఇప్పటికి మనకు ఒక మీడియాకు సమాచారం ఇక ఈ కేసు విషయానికి వస్తే ఫిబ్రవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రమంలో రెండు లగ్జరీ వాచ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ వాచీలను మహమ్మద్ పెహర్గిన్ ముబిన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్ లోకి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు ఈ వాచ్ ఒకటి పోటెక్ ఫిలిప్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో రెండోది టెగ్యూట్ టూ సెవెన్ ఫైవ్ గా ఉన్నాయి అయితే ఈ పోటెక్ పిలిక్ వాచ్లు మన దేశంలో ఎక్కడ డీలర్లు లేరు ఇక బ్రెగ్యూట్ కంపెనీల వాచ్లు ఇండియా మార్కెట్ లో స్టాక్ లేకపోవడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది వాచ్లను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా కోటి డెబ్బై లక్షల పైగా ఉండడం చూసి వారే కంగుతున్నారు దీంతో ముబిన్ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్ కుమార్ పేర్లను వెల్లడించారు ఇదే క్రమంలో మార్చి మార్చి పన్నెండున అలోకం నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్లుగా సమాచారం ఈ సందర్భంగా రెండు వాచ్లను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు తెలిసింది మొత్తానికి ముబిన్ లగ్జరీ వాచ్ డీలర్ గా నవీన్ కుమార్ మధ్యవర్తిగా హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు ఇక ఈ వాచ్ల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజర్ చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్లు తేలింది చెల్లించినట్లు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించాయి కాగా చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత ఇరవై తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు అయితే ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన హాజరవుతానని ఈ నెల మూడవ తేదీన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది ఇక పరిణామాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచిల్ అక్రమ రవాణాతో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు ఇవన్నీ నిరాధారమైనటువంటిగా వార్తలుగా ఆయన కొట్టిపారేశారు అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరలేకపోతున్నట్లు లేకపోతున్నట్లు తెలిపారు మరోవైపు హర్షన్ విచారించే వరకు నవీన్ కుమార్ కు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా మద్రాసు కోర్టు స్పష్టం చేసింది